కోట్ల తెలుగుదేశం పార్టీలో చేరడం ఇక లాంఛనమే అని చెప్పకనే చెప్పవచ్చు. గత నెల గృహ పరిణామాల మధ్య ముఖ్యమంత్రిని అమరావతిలోని సీఎం స్వగృహంలో కోట్ల కుటుంబం సమేతంగా సంప్రదించారు. పార్టీని మారుతున్నారన్న వార్తలు తెలుసుకున్న విలేకరులు కోట్లను సంప్రదించగా, కర్నూలు పార్లమెంటు ప్రాంతంలో దీర్ఘకాలంగా ఉన్న పెండింగ్లో ఉన్న 3 నీటిపారుదల ప్రాజెక్టులకు జీవోలు మంజూరు చేసి నిర్మాణాలకు కావలసిన అన్ని అనుమతులు పూర్తి చేస్తే టీడీపీ పార్టీలో చేరే విషయంపై స్పష్టత ఇస్తానని తెలిపారు. అయితే కోట్ల డిమాండ్ నెరవేర్చేందుకు ముఖ్యమంత్రి తీవ్ర కసరత్తులు చేసి ఎట్టకేలకు 3 ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేస్తూ గురువారం 2 ప్రాజెక్టులకు జీవోలను విడుదల చేసి గుండెల జయాశయానికి 2,890 కోట్లు, ఎల్ఎల్సీ క్లోజ్డ్ సర్క్యూట్ పైప్ లైన్ నిర్మాణానికి 1,300 కోట్లు మంజూరు చేస్తూ జీవోలు విడుదల చేసింది ప్రభుత్వం. గత వారం వేదవతి నిర్మాణాలకు టెండర్ ప్రక్రియ కూడా పూర్తి చేసి 3 జలాశయాల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసి కోట్ల కుటుంబాన్ని పార్టీలోకి ఆహ్వానించడానికి ద్వారాలు తెరిచి స్వాగతం పలికారు బాబుగారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేసి కర్నూలు పార్లమెంటు రైతాంగాన్ని ప్రజలకు తీపి కబురు తెలిపిన సీఎంకు కోట్ల కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ నెల 28వ తేదీన కోడుమూరులో జరిగే బహిరంగ సభలో లాంఛనంగా టీడీపీ పార్టీలో చేరతానని కోట్ల తెలిపారు. పోయిన నెల 20 తారీఖు దాదాపు గంట నెల అవుతుంది ముఖ్యమంత్రి కలిశాను. ఆ రోజు నేను కాంగ్రెస్ పార్టీ నుండి వాళ్ళు నాతో పని అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళని దూరం పెట్టారు. సో అప్పటి నుండి కాంగ్రెస్ నుండి బయటకు వచ్చాక టీడీపీ వైకప్ తర్వాత తెలుగుదేశం వాళ్ళు కూడా నాకు ఫోన్ చేశారు, మా పార్టీ రండి మా పార్టీ చెప్పి నేను ఆలోచించుకున్నాను. ముఖ్యమంత్రి తెలుగుదేశం అధికారం ఉంది కాబట్టి అధికారి ముఖ్యమంత్రితో మాట్లాడిన నా అంటే రిక్వెస్ట్ వేదావతి, గుండెవల, ఎల్ఎస్సీ పైప్ లైన్ 3 వాళ్ళు ఇస్తాంటే నేను చేస్తా ముఖ్యమంత్రి చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గారు టైం అడిగారు, ఎందుకంటే చిన్న విషయం కాదు, నేను కూడా తొందరపడలేదు, వెయిట్ చేశాను. ముఖ్యమంత్రి గారు స్టడీ చేసి ఈ రైతుంటే నంద్యాలకు కరెంటు పాలన చాలా భేదం ఉంది, ఇబ్బంది ఉంది, చాలా భేదం ఉంది, అవన్నీ దృష్టి పెట్టుకుని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను ముఖ్యమంత్రి గారికి. నంద్యాల పార్లమెంటు ఎలా ఉంది, కరెంటు పార్లమెంట్ ఎలా ఉంది అది క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నంద్యాలలో కరెంటులో తాగడానికి సాగుడిని కూడా మాకు ఎల్ఎల్సీ ఆధారపడడం రైతులు. దాని విధంగా ఇప్పుడు గుండెల వస్తే 20 ఇయర్స్ వస్తే వేదావతి కూడా 50 ఎకరాలు వస్తాయి మాకు. మా కర్నూలు పార్లమెంట్తో కూడా సస్యామలం అయిపోతుంది 50 సంవత్సరాలు. దాన్ని ముఖ్యమంత్రి గారు స్పందించి ఈ 3 ప్రాజెక్టులు ఈరోజు జీవించాడు. జీవో నెంబర్ ఎల్ఎల్సీ జీవో నెంబర్ 143, గుండెవాడ వచ్చేసి 154. ఇంతమంది వేదావతి ఇచ్చారు కాబట్టి ముఖ్యమంత్రి గారు నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. నా తప్పున, నా ప్రజల తప్పున, కర్నూలు ప్రజల తప్పున, కర్నూలు తప్పున మేమంతా కూడా ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇది ఒక మహత్తర కార్యక్రమం, ఇది ఇది చిన్న ఆశామాషి విషయం కాదు, చాలా ధైర్యంతో కూడిన పని. అటువంటి కార్యక్రమం ముఖ్యమంత్రి చేసినంటే రైతు మీద ప్రేమ ముఖ్యమంత్రి గారికి ఉంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి కూడా కర్నూలు లాల్చిం వాడే కాబట్టి లాల్చిం మీద రైతు మీద అంటే రైతు కష్టాల మీద తెలుసుకొని ఈ కార్యక్రమం చేశారు కాబట్టి మేమంతా కూడా రేపు 20 తారీఖు ముఖ్యమంత్రి వస్తున్నారు కొడుమూరుకు. నా పెద్ద ఎత్తున మా నా సేవ్ లాస్టులు నా మిత్రులు తర్వాత నా రైతులు రైతు మా శైలితో కలిసి పెద్ద ఎత్తున కొడుమూరు మీటింగ్ పెట్టి మేమంతా మా ఫ్యామిలీ అంతా కూడా ట్రీట్మెంట్ చేయబోతున్నాం. ఎన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న ప్రాజెక్టులను ఇప్పుడే తెరపెక్కిస్తున్నారు అంటే మీరు కోరినందుకేనా? ఇంత మేము ఇంతకుముందు అడిగాను నేను, ఇప్పుడు ఏదైనా టైం రాలే, ఇప్పుడు టైం వస్తుంది అడ్డం పెట్టింది. ఇంతకుముందు మేము పని చేసాం, మా గవర్నమెంట్ చేసాం కానీ టైం వచ్చింది. ఇది ఇప్పుడు నేను కూడా అనుకోకుండా కాంగ్రెస్ పార్టీ నుండి బయటపోతే అనుకోలేదు, ఎప్పుడు అనుకోలేదు. కాంగ్రెస్ పార్టీ బయటకు వచ్చేందుకే కార్యక్రమాలనే అంటే అది కలిసి వచ్చే టైం కాబట్టి ఇది ఏదైనా లేట్ అయినా కానీ ఇట్ ఇస్ లేట్ నాట్ టు లేట్. కాబట్టి రైతులకు ఇది ఒక ఈరోజు ఒక ఈరోజు దినాన్ని స్వరక్ష రాసుకుంటారు రైతులు, ప్రతి ఒక్క మనిషి రైతులు గుండె రాసుకుంటారు ఈ ఘటన. ఈ జీవోలు చంద్రబాబు నాయుడు మర్చిపోయి రైతులు ఇంత మహత్తర కార్యక్రమం కూడా మంచి కార్యక్రమం కాబట్టి రైతులు ఎప్పుడు చంద్రబాబు మర్చిపోరు, ముఖ్యమంత్రి మర్చిపోరు తప్పకుండా. చంద్రబాబు నాయుడు రైతులు రాదుకున్నారు కాబట్టి రైతులు కూడా చంద్రబాబు నాయుడుకు అండగా ఉంటారు. రేపు రాజకీయ ఎలక్షన్లో చంద్రబాబు అండగా ఉండి తప్పకుండా మా జిల్లా కాదు మొత్తం రైతులు కూడా కలిసి రేపు రాజకీయ ఎలక్షన్లో చంద్రబాబు గారు తిరిగి ముఖ్యమంత్రి చేశారు మా రైతులు నిర్ధించారు తప్పకుండా. జిల్లాలో ఫైట్ చేస్తాం తప్పకుండా, అధికారం వస్తాం నమ్మకం నాకు రైతులు చేసే కార్యక్రమం. అంటే రైతే రారాజు, రైతు బాగుంటే ఎంత మాట, రైతు బాగాలేప్పుడు అది కాబట్టి తప్పకుండా నాకు నమ్మకం ఉంది రేపు రాజకీయ ఎలక్షన్లో తప్పకుండా మేము టీడీపీ అధికారికి వస్తుంది. రేపు చేస్తున్నా, రేపు 2 o'clock చేయబోతున్నా అంతా కూడా అంటే జిల్లా మొత్తం కూడా నా ప్రాంత వాళ్ళకు నాకు సంబంధించబోతున్నా. రేపు అక్కడక్కడ చేస్తాను, ఎవరి ప్రాంతం వాళ్ళు చేస్తారు, మేము ఇక్కడ కర్ణ పెట్టి చాలా మంది ఇక్కడ కర్ణలో పెట్టి అందరూ రాజు చేస్తాం. అది ఏ ప్రాంతం వాళ్ళు రేపు 2 o'clock అంతా రాజు చేస్తాను. ఇక్కడ రైతు సంబంధం 28 రైతుల ప్రాంతం మీద
అది ఎల్ఎల్సీ కానీ మొత్తం కాబట్టి సెంటర్ అంత అక్కడ కొడుమల పెద్ద పెట్టి అక్కడ చెప్పారు. థ్యాంక్ యూ.